ఈసారి నామినేషన్స్ లో ఉన్న ఎలిమినేషన్ అలాగే ఓటింగ్ ప్రక్రియ చాలా ఉత్కంఠపరితంగా మారింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈసారి టేబుల్లో ఎవరూ కూడా వీక్ కంటెస్టెంట్స్ లేరు. కాజల్, సిరి, సన్నీ, మానస్ అలాగే రవి వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. అందుకని ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కొద్దిగా సస్పెన్స్గా మారింది. దానికి తోడు జెస్సీ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడా రాడా అనే విషయంపై బిగ్ బాస్ తుది నిర్ణయమే ఇక్కడ కాజల్ పాలిట ఒక భవిష్యత్తుగా మారిపోయింది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే సని టాపర్గా సూపర్ డూపర్గా దూసుకెళ్తున్నాడు. పైగా ఈసారి కనుక మనం చూసినట్టయితే నిన్నటి ఎపిసోడ్లో మొత్తం సన్నీనే మొత్తం అంతా కూడా స్టీల్ చేసి పడేశాడు ఆ ఎపిసోడ్ని తన బాడీ లాంగ్వేజ్తో, తన కామెడీతో. ఇక ఆ తర్వాత రవి కూడా సెకండ్ స్థానంలో దూసుకెళ్ళిపోతున్నాడు. నిజానికి తన కామెడీతో అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తున్నాడు. టాస్క్లో ఏదో రకంగా తన కంటెంట్ ఇస్తూ చాలా మంచి గేమ్ ఆడుతూ రవి సెకండ్ స్థానంలో దూసుకువెళ్ళిపోతున్నాడు. అయితే ఇక్కడ మూడవ స్థానం విషయంలోనే గందరగోళం ఏర్పడింది. నిజానికి ఈ వారం స్టార్టింగ్లో మూడవ స్థానంలో సిరి ఉంది. మానస్ కన్నా ఎక్కువ ఓటింగ్ను గ్రాప్ చేసింది సిరి. దీనికి గల కారణం జెస్సీ అని చెప్పుకోవచ్చు. జెస్సీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి జెస్సీ ఫ్యాన్స్ చాలామంది సిరికి ఓట్లు వేసేశారు. ఎందుకనంటే ఇక్కడ షణ్ముఖ్ కూడా నామినేషన్స్లో లేడు కాబట్టి సిరికి ఎక్కువగా ఓటింగ్ పడింది. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లోనూ మొన్న జరిగిన ఎపిసోడ్లోనూ మానస్ తన అసలు బాధను బయటపెట్టడం వల్ల కొంతమంది పింకీ వల్ల మానస్ గ్రాఫ్ పడిపోతుందని కొంతవరకు ఆలోచించి మానస్ కు ఓట్లు వేయడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ సిరికి ఈసారి నామినేషన్స్ లో పెద్ద ఫెచింగ్ పాయింట్ ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా షణ్ముఖ్ ఫ్యాన్స్, జెస్సీ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈసారి జెస్సీ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువగా సిరికి ఓటింగ్స్ చేస్తూ వచ్చారు. మరొకవైపు మానస్ బాధపడిన విషయం కాజల్ దగ్గర, పింకీ దగ్గర అదే నిజమవుతోంది. ఎందుకంటే సన్నీ, మానస్, కాజల్ ముగ్గురు కూడా నామినేషన్స్ లో ఉండడంతో ఎవరు ఫ్యాన్స్ వేరే వాళ్ళకి ఓట్లు వేసే అవకాశమే లేదు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఓట్లు వేయాల్సి ఉంటుంది. దాంతో ఈసారి మానస్ కొద్దిగా గ్రాఫ్ తగ్గిందని చెప్పుకోవాలి. అది కూడా గంట గంటకి మారుతుందండి. ఇక ఆఖరిలో కాజల్ ఉండనే ఉంది. కాజల్కు కొద్దిగా ఓటింగ్ గ్రాఫ్ పెరిగినప్పటికీ కూడా సిరిని, మానస్ ను బీట్ చేసేంతైతే పెరగలేదు. మరొకవైపు కాజల్ అలాగే మానసుకి కూడా చాలా తక్కువ వ్యవధిలోనే ఉందని చెప్పుకోవాలి. అయితే మానస్ ఈ వారం చాలా ఎక్కువగా తను ఎలిమినేట్ అయిపోతాడా అన్న విషయంపై బాధపడుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ సన్నీ నామినేషన్స్లో ఉండడం వల్ల మానసుకు కొద్దిగా బ్యాడే జరిగిందని చెప్పుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.